అందరికీ నమస్కారం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరీ డిపార్ట్మెంట్ వారు మనకు 21 నవంబర్ వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా కొన్ని అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇందులో మనకు కృష్ణా జిల్లాకు బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ట్గా అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇది జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా గర్వకారణమని నేను అనుకుంటున్నాను. కృష్ణా జిల్లాకు బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ట్ అన్న అవార్డు దేశవ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో అన్నింటిలోనూ మన జిల్లాకు రావడము, అందులో 3 లక్షల ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా మనకు దేశంలోని అన్ని జిల్లాల్లో దీంట్లో పాల్గొన్నాయి, అన్ని రాష్ట్రాలు పాల్గొన్నాయి. దీంట్లో మన జిల్లాకు రావడము ఇది. అలాగే మన జిల్లాలో కరోనా సమయంలో ఆక్వా రైతులకు చేసిన ఏదైతే సహకారాలు మరి డిపార్ట్మెంట్ నుంచి అందించిన చేయూత ఇవన్నీ కూడా మనకు పరిగణలోకి తీసుకొని, అలాగే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో బ్లూ రెవల్యూషన్ స్కీమ్స్ ఇవన్నీ కూడా జిల్లాలో పకడ్బందీగా అమలవుతున్న విధానాన్ని చూసి మరి ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో 111 ఎకరాల మనకు సముద్ర తీరంలో 111 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. దీంట్లో 49,000 హెక్టార్లలో మంచినీటి చేపల పెంపకము, అలాగే 19,000 హెక్టార్లలో ఉప్పునీటి చేపల రొయ్యల పెంపకం జరుగుతూ ఉంది. అలాగే కోవిడ్ టైంలో మనకు ఏవైతే ఆక్వా రైతులందరూ ఉన్నారో వారికి వారి సీడ్ కోసం, వాళ్ళ ఫీడ్ కోసం, వాళ్ళ ట్రాన్స్పోర్ట్, వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకోవడానికి 4,600 ప్రాసెస్ ఇవ్వడం జరిగింది. మే, జూన్, జూలై నెలల్లో జూలై 15 వరకు కూడా మనకు ఎక్కడ చూసినా లాక్డౌన్ అమల్లో ఉన్నప్పుడు, అలాగే మనకు కోవిడ్ నిబంధనలు చాలా కఠినతరంగా ఉన్నప్పుడు ఆ సమయంలో మరి ఆక్వా రైతులకు వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకోవడానికి 4,600 పాసులు ఇవ్వడము, అలాగే 6,500 టన్నుల ష్రింప్ని ఆక్వా రైతుల నుంచి పర్చేస్ చేయడము, అలాగే మనకు అన్ని రాష్ట్రాల్లో కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండి ఇన్నోవేటివ్గా ఈ క్రాప్ సిస్టమ్ని మరి ఆక్వా రైతులకు కూడా అమలు చేయడం జరిగింది. ఈ క్రాప్లో 150,000 ఆక్వా రైతుల మరి సమాచారాన్ని 150,000 ఎకరాల ఆక్వా మరి ఫార్మింగ్ని సంబంధించిన సమాచారాన్ని ఈ క్రాప్లో మరి పొందుపరచడము, ఇవన్నీ ఈ యాక్టివిటీస్ అన్నీ చూసి, అలాగే బ్లూ రెవల్యూషన్ మనకు ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో మనకు క్రాప్ కల్చర్ కానివ్వండి, కేజ్ కల్చర్ కానివ్వండి, రీసర్క్యులేటరీ ఆక్వా కల్చర్ సిస్టమ్ ఆర్ఏఎస్ అంటారు, అవి అన్నీ కానివ్వండి, అవి మన జిల్లాలో అమల్లో మన జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మరి కృష్ణా జిల్లాను బెస్ట్ మెరైన్ స్టేట్గా మరి అనౌన్స్ చేయడము చాలా ఆనందంగా ఉంది. మరి ఈ అవార్డుని అందుకోవడానికి ఎల్లుండి మరి ఈ అవార్డు ప్రధానము మనకు ఢిల్లీలో జరుగుతుంది. యూనియన్ మినిస్టర్ ఫర్ ఫిషరీస్ అండ్ అనిమల్ హస్బెండరీ గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు వారు శ్రీ గిరిరాజ్ కిషోర్ గారు వారు ఈ అవార్డు ప్రదానం చేస్తారు. అలాగే కృష్ణా జిల్లాతో పాటు 2 జిల్లాలు బెస్ట్ ఇన్లాండ్ డిస్ట్రిక్ట్, ఒక జిల్లా మనకు ఒరిస్సా నుంచి, అలాగే బెస్ట్ హిల్లీ డిస్ట్రిక్ట్ అని అస్సాం నుంచి ఇంకో జిల్లా మరి ఎంపిక కావడం జరిగింది. 3 జిల్లాలు మొత్తం దేశంలో ఎంపిక అయ్యాయి, అందులో కృష్ణా జిల్లా బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ట్గా ఎంపికైంది. థ్యాంక్ యూ. మనకు 9 ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి మన జిల్లాలో, అవన్నీ కూడా జూన్లోను మే 2nd వీక్లోను ఇక్కడ నడిచాయి. అవి నడిపిన తర్వాత అక్కడ రైతులకి ఆ ప్రాసెసింగ్ అంతా చేసిన దానికి వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ కూడా చేశాం. అప్పుడు మొత్తం ఎంటైర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా పనిచేసి వాళ్ళకన్నీ కూడా కావాల్సిన ఈ పాసులు ఇచ్చారు. దీంతో మనకు వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు వేరే స్టేట్స్కి, వేరే కంట్రీస్కి అమ్ముకోవడానికి, వేరే కంట్రీస్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసాం. అప్పుడు ఒక చైనా తప్పనిచ్చి మిగతా అన్ని కంట్రీస్కి వెళ్ళింది అనుకుంటాం. అది మన జిల్లాలో పర్ క్యాపిటా మనకు ఏదైతే GSDP అనేది వస్తుందో అది ఆక్వా నుంచి ఎక్కువగా మనకు రావడం జరుగుతూ ఉంది. అందులో జిల్లాలో మరి మొత్తము ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఆఫీషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. వాళ్ళందరూ ఆ టైంలో అందరూ కూడా చాలా మనకు కోవిడ్ అనగానే నిబంధనలు ఉన్న సమయంలో అప్పుడు పనిచేశారు అందరు బాగా. సో దాంతోనే మనకి అవార్డు వచ్చింది. సో థ్యాంక్ యూ అండి.